ఈ ముగ్గురికి కన్ఫర్మ్ అయ్యింది అని ఆంధ్రజ్యోతి రాసింది అందులో భేదవ మస్తాన్ రావు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడి గారు ఉండేవారు ఆయన సోదరుడు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగానే ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరాడు చేరిన తర్వాత ఈ పారిశ్రామికవేత్తకి వేత్తకి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు రెండు వేల ఇరవై రెండులో ఈయనకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన గడువు ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గడువు కూడా రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు ఆ కండు కప్పుకున్నప్పుడే ఒక షరతు ఏంటంటే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది అప్పట్లో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి రాజీనామా చేసి మళ్ళీ ఆయన అదే స్థానానికి పార్టీ మారి టీడీపీ తరఫున పోటీ చేస్తారు చేసిన దానికి టీడీపీ ఆయనకి అవకాశం ఇవ్వాలి అది ఒప్పందం ఆ ఒప్పందంతో ఆయన టీడీపీలో చేరారు చేరినప్పుడు ఒప్పందం ప్రకారంగా ఆయనకి మళ్ళీ రాజ్యసభ స్థానం వస్తుంది అదే సమయంలో ఆర్ కృష్ణయ్య ఈయన కూడా రెండు వేల ఇరవై రెండులోనే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వాన్ని బీసీ కోటాలో కట్టబెట్టారు బీసీ నాయకుడిగా బీసీ సంఘాలకి జాతీయ నాయకుడిగా ఆర్ కృష్ణయ్యకి చాలా గుర్తింపు ఉంది గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారం చేసి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన కూడా మాజీ టీడీపీ నాయకుడే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు ఆయన కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గడువు ఉంది ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు అనుకూలంగా వ్యవహరించారు బీజేపీలో ఇంకా ఆయన అధికారికంగా చేరలేదు అయితే ఆయన జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ పదవిని కోరుకుని ఉన్నారు వాస్తవానికి బీసీ కమిషన్ చైర్మన్ ఆయన కోరుకున్నప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం ఉత్తరాదిలో ఉన్నటువంటి ఓబీసీలు చెందినటువంటి ప్రముఖుడికి ఆ పదవిని కట్టబెట్టే ఉద్దేశంతో ఆర్ కృష్ణయ్యని మళ్ళీ రాజ్యసభకి పంపించేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం సాగుతుంది ఆర్ కృష్ణయ్య స్థానంలో బీజేపీకి ఒక సీట్ వస్తే ఆ సీటుకి మాకంటే మాకేనని కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జీవిఎల్ నరసింహరావు రఘునాథ్ ఇలా చాలా చాలా మంది పేర్లు వినిపించాయి ఆ సీటు కోసం కానీ వాళ్ళు ఎవరిని కాదని మళ్ళీ ఆర్ కృష్ణయ్యకే ఆ సీటు కట్టబట్టబోతున్నారు బీజేపీ తరఫున ఆయన ఈసారి బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసినటువంటి అదే స్థానానికి ఆర్ కృష్ణయ్య మళ్ళీ పోటీ చేస్తారు అని ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది వాళ్ళిద్దరు సీ సీట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇక మూడో సీట్ కోసం పవన్ కళ్యాణ్ చాలా 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 ప్రయత్నాలు చేశారు ఆయన ఢిల్లీలో అమిత్ షాని మోదీని అందరినీ కలిసినప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా తన సోదరుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా అనేక కథనాలు వచ్చినాయి నాగబాబు వాస్తవానికి లోక్సభకు ఎన్నిక కావాల్సి ఉంది ఆయన అన్ని సర్దుకుని అనకాపల్లి వెళ్ళారు అనకాపల్లి నుంచి పోటీ చేసేదానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఒక క్యాంపు కార్యాలయాన్ని కూడా తీర్చుకున్నారు అప్పుడు ప్రస్తుతం ఎలమంచల్ ఎమ్మెల్యేగా ఉన్న సుందర విజయ్ కుమార్ సోదరుడు ఆయనకు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబు బరిలో దిగడం ఖాయమని ఆయన అక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అంతా అయ్యింది కానీ ఆఖరి నిమిషంలో అక్కడికి బీజేపీ నాయకుడు సీఎం రమేష్ వాలిపోయి నాగబాబు ఆసలన్నింటినీ తుడిచేశారు నాగబాబు ఆసల మీద నీళ్లు తెల్లడంతో లోక్సభకి పార్లమెంట్కి ఎన్నిక కావాలన్న నాగబాబు ఆశలు అయిపోయాయి దానికి తగ్గట్టుగా ఈసారి నాగబాబుకి ఖచ్చితంగా రాజ్యసభ సీటు వస్తుందని జనసేన శ్రేణులంతా భావించారు వాస్తవానికి జనసేన రాష్ట్రంలో మూడో వంతు పదవులు మనం తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మూడో వంతు సీట్లు తమకు వస్తాయని ఆశించారు కానీ అలాంటి ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి జనసేన నాయకత్వానికి నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై మూడు శాతం కాదు ఇరవై మూడు శాతం కూడా రావట్లా ఇరవై శాతం లోపే ఛాన్స్ దక్కుతోంది ఇది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజ్యసభ స్థానాల్లో ఒకటైన తన చిన్నయ్య కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సాధిస్తాడని అంతా ఆశించారు వాస్తవానికి రాజ్యసభలో ఇప్పటి వరకు జనసేన తరపున ఎవరు ఎంపీలు లేరు కాబట్టి మొట్టమొదటి జనసేన రాజ్యసభ ఎంపీగా నాగబాబు అడుగు పెట్టే అవకాశం ఉందని జనసేన శ్రేణులు కూడా ఆశించాయి నాగబాబు కూడా ఆశించినట్టుగా ఆయన వర్గీయులు కూడా ఆశించినట్టుగా ప్రచారం సాగింది కానీ తీరా చూస్తే చివరి నిమిషంలో సానా సతీష్ ఆ బెర్తని కొట్టేయబోతున్నారు సానసతీస్ ఖాయం అని ఆంధ్రజ్యోతి రాసింది అంటే దాదాపుగా నారా లోకేష్ మాట చెల్లుబాటు అయింది పవన్ కళ్యాణ్ ఆశలు పక్కకు పోయాయి పవన్ కళ్యాణ్ కోరుకున్నది జరగలేదు మరోసారి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నటువంటి నాయకుడికే తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ టికెట్ కూడా దక్కింది ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్సీల విషయంలో అన్నింట నారా లోకేష్ మాటే తెలుగుదేశం పార్టీలో చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం అందరిలో ఉంది నారా లోకేష్ ఎవరు చెప్తే వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు వచ్చాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మంగళగిరి వాసులకి దక్కినటువంటి పోస్టులు అందులో ఒక ఉదాహరణ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం కూడా నారా లోకేష్ మాటే నారా లోకేష్ చెప్పినట్టుగానే నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే దక్కుతుండడం ఆసక్తికరమైనటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ కళలు పండలేదు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా జరగలేదు జనసేన శ్రేణులు ఆశించింది నెరవేరడం లేదు నాగబాబు ఆశలు పెట్టుకున్న బెర్త్ దక్కడం లేదు గోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసినటువంటి ఈ పోస్ట్ కి రెండేళ్లు ఇంకా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉందంటే ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది ఏడాదిన్నర గడువు ఉన్న ఈ రాజ్యసభ సభ్యత్వానికి మూడో రాజ్యసభ సీటు కి సానా సతీష్ పోటీ పడుతున్నారు అంటే ఇక్కడ కూడా జనసేన ఆశలు నెరవేరలేదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జరగలేదని మనం భావించాల్సి ఉంటుంది